మెదక్ జిల్లా రామాయంపేటలో కోర మండల వారి గ్రోమోర్ ఎరువుల దుకాణం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, గ్రోమోర్ ఫర్టిలైజర్ షాప్ వారు కూడా రైతులకు చేదోడు వాదోడుగా నిలవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. రైతులకు అనేక పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిందని, నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు మంచి గిట్టుబాటు ధర అందేలా రైతులు లాభపడేలా చూస్తామని పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కోరమండల్ కంపెనీ వారు 500 దుకాణాలను ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 15 దుకాణాలను ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, రామాయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదేచంద్రం, ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు దేమ యాదగిరి, గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్ర కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన 20 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ను 8 లక్షల రూపాయల చెక్లను పద్మ దేవేందర్ రెడ్డి వారికి అందజేశారు. మేరం గారు రామాయంపేటకి వచ్చిన రావడం జరిగింది. ఈ గ్రోమర్ ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేసే సందర్భంలో రామాయంపేట మండలానికి చెందిన 8 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం గారికి రామాయంపేట మండల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నిరుపేదలైనటువంటి వారు ఆరోగ్యరీత్యా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అయితే ఒక 3-4 మంత్స్ కింద పంపించిన చెక్లు అన్నీ వచ్చినాయి కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మండలానికి చెందిన టోటల్గా 8 లక్షల రామాయంపేట మున్సిపాలిటీకి, అదేవిధంగా మండలానికి చెందిన 8 లక్షల రూపాయల చెక్లు పంపిణీ చేస్తామని తెలియజేస్తుంది.